చుక్కు కథ చాలా విచిత్రంగా చెప్తాడు. అవునా? నాకు ఎలా చెప్పాడండి కథ అంటే, నేను 45 మినిట్స్ సిట్టింగ్కి వచ్చాను, 1 hour, 1.5 hours. సార్ ఇప్పుడు అది భలే ఉంటుంది సార్. సరే భలే ఉంటుంది, ఓకే సార్. చొక్కా ఉంటుందండి, జంజం రాజు జంజం ఉంటుంది, పాలు పితుకుతూ ఉంటుంది, భలే ఉంటుంది, భలే ఉంటుంది. సరే చుక్కు చాలే కదా, బాగుంది, చేసేద్దాం, ఇంకా ఇంకేం అవసరం లేదు, భలే ఉంటుంది తెలుసు నాకు. ఆల్రెడీ ఎక్సైట్మెంట్ లో ఉంటున్నారు అంటే నేను నసుకుతున్నా. ఇలా ఉంటుంది క్యారెక్టర్ ఇలా చెప్పబోతున్నాంటే ఆగాబు, నేను చేస్తున్నా వెళ్ళిపోయి చెప్పదు నాకు అన్నారు. ఓకే, ఒక్క సినిమాకి కాదు చుక్కు, నేను ఎప్పుడు చెప్తా కథ చెప్పమా, డేట్లు చెప్పి అంతే, ఏదైనా ఎప్పుడేం చేసేస్తా సమస్య. హీ ప్రూవ్డ్ అగైన్ వన్స్ అగైన్. నాన్న గ్రేట్. సో 45 మినిట్స్ ఇచ్చిన టైం లో మీకు 5 నిమిషాల్లో కన్వే చేసేశారు అన్నమాట. నాన్న కూడా 2 సీన్లు చెప్పాను, ఒక సీన్ చెప్పబోతుంటే ఇంకా చెప్తున్నా రాగా, కాస్ట్యూమ్ ఏంటి, ఏం చేద్దాం, నెక్స్ట్ గెటప్ ఏంటి అన్నారు. అదే సెట్స్ కి వచ్చాక షాక్ తగిలింది అంట కదా. అది తారక్ చేసిన పని, అది తన తప్పు కదా, తారక్ అలా చెప్పాడు కదా. దానికంటే ఈజియర్ అనిపించింది అండి నాకు ఈ సినిమాలో యాక్ట్ చేయడం సుఖంతో.